हाई अंडी, वेलकम टू अवर चैनल। टुडे वीडियो वच्चेसी ओल्ड पट्टु सारी तो लेहंगा एंड ब्लौज अनेदी एला डिजाइन चेसानो ई वीडियो चेस्तुन्नानंडी। नेनु इप्पुडु ब्लौज कूडा दींट्लो नुंचि तीस्तुन्नानु। नेनु पल्लु काकुंडा मनकु स्टार्टिंग लो कोन्नि पट्टु चीरलकु प्लेन गा वस्तुंदी, दान्नि तीसुकोनि नेनु ब्लौज नैते कट चेसि ई चिन्न पीस तोटे ओनली 70 सेंटीमीटर्स मात्रमे उंदंडी। ई प्लेन गा मनकु स्टार्टिंग लो वस्तुंदी, चाला वरकु पट्टु चीरलकु वस्तुंदी, कोन्निटिकी रादु। अंदुके ई प्लेन पार्ट नि कट चेसि नेनु ब्लौज अनेदि स्टिच चेसानंडी। मीरु पल्लुनैना यूज चेसि ब्लौज अयिते स्टिच चेसुकोवच्चु। इक्कड पट्टु चीर वच्चेसि मोत्तमु मनकु डिजाइन वच्चेसिंदि, आल ओवर डिजाइन वच्चेसिंदि। ब्लौज प्लेन गा अनेदि डिजाइन चेस्ते चाला बागुंटुंदनि नेनु प्लेन गा ब्लौज अयिते तीसुकुन्नानंडि। మిగిలిన దాంట్లో మనము పల్లులో స్లీవ్స్ తీస్తాను, మిగిలిన పార్ట్ అంతా లెహంగా అయితే స్టిచ్ చేస్తాను। దీనికోసం ఇప్పుడు బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాము। ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి, 32 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్। బ్యాక్ ఓపెన్ వస్తుంది, ఫ్రంట్ అనేది క్లోజ్ వచ్చేస్తుంది। జాగ్రత్తగా చూడండి, బిగినర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం స్పెషల్ గా వీడియో చేస్తున్నానండి। ఇక్కడ నేను ఫస్ట్ నేను ఒక సైడ్ డబుల్ ఫోల్డింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకుంటున్నాను। మనం నార్మల్ బ్లౌజ్ ని అయితే ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి। ఇక్కడ లెంగ్త్ వచ్చేసి నేను 14 ఇంచెస్ తీసుకున్నానండి, షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్, నెక్ షోల్డర్ కలిపి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను। ఇది 32 సైజ్ అండి, ఇది పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా 32 సైజ్, చెస్ట్ లూస్ ఉన్న వాళ్ళకు మంచిగా సరిపోతుంది। 32/4 చేసుకోవాలి, అందుకు /4 వచ్చేసి 8 ఇంచెస్ వచ్చేస్తుంది। ఎక్స్ట్రా 2 ఇంచెస్ కచ్ అనేది తీసుకోవాలి, 2 ఇంచెస్ మీరు లేకపోతే 1.5 ఇంచెస్ అనేది తీసుకోవచ్చు। ఇక్కడ కింద వచ్చేసి దీని కూడా వేస్ట్ లూస్ లో నాలుగో భాగం వచ్చేసి 6.5 ఇంచెస్, 1 ఇంచ్ అనేది మనం డాట్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ కోసం, అందుకని 1 ఇంచెస్ తీసుకున్నాను। తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ కచ్ కోసం తీసుకొని ఇలా మార్కింగ్స్ ని అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర 1.2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి షేప్ కోసం। చాలా వరకు 1.5 ఇంచెస్ తీసుకుంటారు, అవసరం లేదండి। ఇలా చెస్ట్ లూస్ తక్కువగా ఉన్న వాళ్ళకి 1.2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది। ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి। తర్వాత ఇక్కడ నెక్ విడ్త్ చూడండి, 2.2 ఇంచెస్ తీసుకుంటున్నాను, 2.2 పాయింట్స్, లెంగ్త్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇక్కడ నేను ఇక్కడ షేప్ కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి, పైన 2.2 తీసుకున్నాను కదా, కింది భాగంలో 3 ఇంచెస్ తీసుకున్నాను। ఇలా తీసుకుంటే మనకు కిందికి పోయే కొలది నెక్ అనేది వెడల్పుగా డీప్గా వస్తుంది, పైన మాత్రం తక్కువ తీసుకోవాలి। ఇలా కిందికి పోయే కొలది ఎక్కువ రౌండ్ అనేది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ రౌండ్ అనేది వస్తుందండి, షోల్డర్స్ జారకుండా కూడా ఉంటాయి। ఈ విధంగా కట్ చేసుకోవాలి, నెక్ అయితే కట్ చేసుకున్నాము। ఇప్పుడు బ్యాక్ టాట్స్ కోసం షోల్డర్స్ నుంచి ఇలా సెంటర్లోకి ఒక పాయింట్ తీసుకొని లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి। ఇటు సైడ్ అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని అయితే మనం కలుపుకోవాలి, కలుపుకొని చిన్న గాట్ ఇచ్చుకోవాలండి। మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది। ఇప్పుడు ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా, ఇప్పుడు అనదర్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను, అంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి। ఫ్రంట్ పార్ట్ని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, 14.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి। మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి।
ఇక్కడ కూడా షోల్డర్ నెక్ వచ్చేసి 5 inches దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ క్లోజింగ్ ఉన్న వైపు 1/2 inch ఎక్స్ట్రా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఫ్రంట్ క్లోజ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా అనేది తీసుకోవట్లేదు. మీరు ఉక్సులు కాజా పట్టి వేసుకుంటే 1/2 inch అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ బ్యాక్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాము, సేమ్ ఫ్రంట్ కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లేకుంటే మీరు 1/2 inch ఎక్స్ట్రా తీసుకొని బ్యాక్ పార్ట్ని యాజ్ ఇస్గా వేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్ కోసం ఇక్కడ డౌన్ పార్ట్లో 2 inch అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, పైన 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది తప్పకుండా తీసుకోవాలండి. మనము క్లాత్ని కట్ చేసి కుడతాం కాబట్టి ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నేను బిగినర్స్ కోసం అర్థం కావడం కోసం స్పెషల్గా ప్రతి ఒక్క పాయింట్ అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. మీరు 1-2 సార్లు చూసి ఈజీగా ఈ ప్రిన్స్ కట్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారు. ఓల్డ్ పట్టి సారిని ఇలా న్యూ డిజైన్గా చేసుకొని మీరు లెహంగా అయితే లెహంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. 6.5 inches అండి లెంత్. విడ్త్ వచ్చేసి 2.2 inches, బ్యాక్ ఫ్రంట్ సేమ్. నెక్ లెంత్ వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా 1/2 inch దగ్గర లోతు తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే. ఇప్పుడు మనము ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం కట్ చేసుకుందాము. డౌన్లో 3.5 inches, అప్లో 3 inches దగ్గర. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ పాయింట్ 10 inches. ఈ విధంగా చేసుకొని కింద నుంచి పైకి డ్రా చేసిన పాయింట్స్ని కలపాలి. ఇట్ సైడ్ 1.5 inches దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ లెంత్ తోటి 1.5 inches దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది చేసుకోవాలి. నేను రఫ్గా హ్యాండ్ మూమెంట్, ఫ్రీ హ్యాండ్ మూమెంట్ తోటి డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకొని మనకు ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ పాయింట్ అనేది కలుపుకోవాలి. ఈ విధంగా మనము కింది నుంచి డ్రా చేసుకొని పైకి పోయే కొలది ఇలా ఆర్మ్ హోల్స్ కార్నర్స్ దగ్గర కలుపుకొని కట్ చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ప్రిన్స్ కట్ అయితే బిగినర్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ విధంగా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డ్రా చేసుకునే విధంగా ఈ షేప్ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న పీస్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ 2 పీసెస్ని జాయింట్ అనేది మనం చేసుకోవాలి. చూడండి, మనకు ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. 2 పీసెస్ అనేది ఒకటి ఇటు సైడ్, ఒకటి అనదర్ సైడు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాక మిగిలిన పార్ట్లో మిడిల్ పార్ట్లో మనము స్లీవ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 3/4 స్లీవ్స్ అండి, 11 inches, మనకు 10 inches అన్న రావాలి. అయితే ఇక్కడ లేదు, లెంత్ వచ్చేసి 11 తీసుకున్నాను, విడ్త్ వచ్చేసి 9 inches. ఈ మెజర్మెంట్స్ తోటి మనకు క్లాత్ అయితే సరిపోదు. ఇటు సైడు అటు సైడు జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనము ఇలా ఇక్కడ కట్ చేసుకొని మనము లెంత్లో మనం జాయిన్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. ఈ విధంగా పీసెస్ని అనేది జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు షార్ట్ స్లీవ్స్ అయితే మనకు ఈజీగా కట్ చేసుకుందాము. ఇది 3/4 స్లీవ్స్ కాబట్టి ఖచ్చితంగా జాయింట్స్ అయితే వేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పట్టు శారీలో స్టార్టింగ్లో ఉన్న ప్లెయిన్ క్లాత్ని కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడు నేను డబల్ ఫోల్డింగ్ వేసుకొని మనము లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా బార్డర్ పైకి, అంటే మనకు బార్డర్ డిజైన్ కోసం కానీ దేనికైనా యూజ్ వస్తుంది కదా, అందుకని బార్డర్ మీదుగా 1 inch ఎక్స్ట్రా మీదుగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కొంచెం 1/2 inch ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి.
ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాము. బార్డర్ అయితే ఒక ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. జాయింటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని మనము పీసెస్ని చూసుకోవాలి. ఎక్కడ వేసుకుంటే మనకు ఈ పీసెస్ అనేది క్లాత్స్ అనేది వస్తుందనేది ఫస్ట్, బిగినర్స్ అయితే ఫస్ట్ అయితే మీరు క్లాత్ని ఇలా చూసుకోవాలండి. ఎటు పడితే అటు మనకు వస్తుంది కదా, సరిపోతుంది కదా అనేది కట్ చేసుకోకూడదు. ఎటు వీలుగా ఉంటే మనకు అటు కట్ చేసుకోవాలి. మనకు ఒక 1 సైడ్ అయితే క్లోజ్ ఉండాలి, ఒక సైడ్ అయితే ఓపెన్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఇటు సైడు క్లోజ్ ఉండేలాగా క్లాత్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్లో అనేది ఈ పీసెస్ని పెట్టుకొని మనకు ఎటు అడ్డం వస్తుందా పొడవు వస్తుందా చూసుకొని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ అయితే మనకు ఈ కలర్ అవసరం లేదండి. నేను పళ్ళు పాటను తీసుకొని స్లీవ్స్ అయితే గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ కాబట్టి స్లీవ్స్ వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. ఓన్లీ మనకి ప్లెయిన్ పార్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని అయితే తీసుకుంటున్నాను. మనకి ఇది ప్రిన్స్ కట్ కాబట్టి దీనికి షేప్ పట్టీలు కానీ ఎలాంటివి అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ పళ్ళు పాటిని కూడా కట్ చేస్తున్నానండి. ఈ పళ్ళు పాటలోనే స్లీవ్స్ తీస్తున్నాను. ప్లెయిన్ పీసు ఇక్కడ పళ్ళు పాటు తీయగా మిగిలిన క్లాత్ అంతా లెహంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. మనకు స్లీవ్స్ కూడా బార్డర్ వచ్చేలాగా పెట్టుకున్నాను. అంటే ఈ విధంగా మనకు అవుపిస్తుంది కదా బార్డర్ క్లాత్, దాన్ని స్లీవ్స్ అయితే కట్ చేసుకోవాలి. మిగిలిన పార్ట్ని మనము లెహంగాకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే చూద్దాము. జాగ్రత్తగా మీరు పిన్స్ పెట్టుకోవాలండి. ఇలా లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని లైనింగ్ని ఇలా పిన్స్ పెట్టుకొని చుట్టూరా మనము జాయింట్ అయితే వేసుకోవాలి. కొంచెం ఇది పట్టు ఫ్యాబ్రిక్ కట స్మూత్గా ఉంటుంది, కొంచెం జారుతూ ఉంటుంది. అందుకోసమే నేనైతే పిన్స్ అయితే పెట్టుకున్నాను. మీరు కూడా బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ పిన్స్ పెట్టుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఎప్పుడైనా చివరిలో కుట్టు పడేటట్టు చూసుకోండి మ్యాక్సిమం ఈ కుట్టు అనేది. ఈ ఎక్స్ట్రా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. నెక్ కూడా నేను పైపింగ్ వేస్తున్నానండి, రివర్స్ అయితే ఏం తీసుకోవట్లేదు. అందుకని యాజ్ స్టిచ్గా లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ అన్నిటినీ జాయిన్ చేసుకున్నాను లైనింగ్ వేసుకొని. ఇప్పుడు ఈ పీసెస్ని ఎలా జాయిన్ చేస్తానో చూడండి. ఇలా కింది పార్ట్ నుంచి పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని రెండింటిని పట్టుకొని చూసుకోవాలి. ఒకటి రైట్ సైడా ఒకటి లెఫ్ట్ సైడా అని ఫస్ట్ పీసెస్ అనేది చూసుకున్న తర్వాత ఇలా ఒక 1/4 ఇంచ్ కుట్టు ఉండేలాగా చూసుకుంటూ మనము పైకి స్టిచ్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేది ఎటు అటు పడితే లాగకూడదండి. జాగ్రత్త హ్యాండ్ మూమెంట్ తోటి మనము పై వరకు స్టిచ్ చేసుకోవాలి. మనకు ఏ పీస్ని లాగినా కానీ ఎగుడు దిగుడుగా వస్తుంది. చూడండి నాకు సమానంగా వచ్చేసింది. ఈ విధంగా నీట్గా మనము స్టిచ్ చేసుకోవాలి. దీన్ని అయితే డబల్ స్టిచ్ అనేది తప్పకుండా వేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది కదా, అనదర్ సైడ్ కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక సైడ్ కింద నుంచి స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు పైభాగం నుంచి స్టిచ్ చేసుకుందాము. ఈ పైభాగం నుంచి రెండింటిని పట్టుకొని జాగ్రత్తగా క్లాత్ని అనేది ఎక్కడా లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్రింట్స్ కట్టు పైపింగ్ కూడా ఏ విధంగా వేసుకోవాలో కూడా నా ప్రీవియస్ వీడియోలో చేశానండి. ఎవరైతే చూడకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి. మనము ఈ ప్రింట్స్ కట్కు పైపింగ్ అయినా వేసుకోవచ్చు, ఇలా పైపింగ్ లేకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను పైపింగ్ కూడా ఎలా వేసుకోవాలో కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించాను.
ఇప్పుడు చూడండి, మనకు ప్రిన్స్ కట్ అయితే అయిపోయింది. రెండు పీసెస్ని జాయిన్ చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఈ బెల్ట్ అనేది వేసుకుందాము. 1.5 inches క్లాత్ వెడల్పు ఉండేలాగా తీసుకొని ఇలా ఒక వైపు ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అనగుడు స్టిచ్ అయితే వేసుకోవాలి. మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ బెల్ట్ అని ఎలా వేసుకుంటామో సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా వేసుకోవాలి. మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు, ఇలా బెల్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్పేస్తాం మనం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు నెక్కి అయితే నేను పైపింగ్ వేస్తాను. గోల్డ్ కలర్ అంటే మెరూన్ కలర్ కదా, దీనికి ఆపోజిట్ కలర్ గోల్డ్ కలర్ అయితే తీసుకున్నాను. క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఒకవైపు అయితే ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా మంచి మరల పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 inch కుట్టు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఈజీ పైపింగ్ మెథడ్ అండి. ఈ విధంగా పైపింగ్ అయితే బిగినర్స్ అయితే ఈజీగా వేసుకోగలుగుతారు. ఫస్టే మనము థ్రెడ్ తోటి క్లాత్కు స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి స్టిచ్ చేస్తే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి, ఎందుకంటే కార్నర్స్ దగ్గర ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది. ఇప్పుడు సన్నటి థ్రెడ్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సెంటర్లో పెట్టుకొని ఈ గోల్డ్ కలర్ క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఈ మెరూన్ కలర్ గోల్డ్ కలర్ మధ్యలో కుట్ అనేది మనకు రావాలండి. అటుగాను ఇటుగాను రావద్దు. చూడండి సన్నగా ఏ విధంగా వస్తుందో. మనము ఈ గోల్డ్ కలర్ క్లాత్ని ఫోల్డింగ్ చేసేదాన్ని బట్టి మనకు సన్నగా వస్తుంది. ఇలా రివర్స్ తీసుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆమోల్ దగ్గర కొంచెం అటుగు ఇటుగా ఉంటే దీన్ని కట్ చేసుకోవాలి లోతు. నేను బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేశానండి. బ్యాక్ అయితే ఓపెన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఉక్సుపట్టి కాజాపట్టి మనము మధ్యలో కట్ చేసి ఉక్సుపట్టి కాజాపట్టి పెట్టుకొని బ్యాక్ నెక్ కూడా నేను పైపింగ్ అయితే వేసుకున్నాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. చూడండి స్లీవ్స్ కూడా నేను లైనింగ్ అయితే రెండు పీసెస్ని జాయిన్ చేసి నేను పళ్ళు భాగం కట్ చేసుకున్నాను కదా, దానికి జాయిన్ చేసి హ్యాండ్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ హ్యాండ్స్ని మనము ఇప్పటిదాకా బ్లౌజ్కి జాయిన్ చేసుకుంటే అంతేనండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా సైడ్ జాయింట్స్ జాయింటింగ్ కూడా మీకు చూడకపోతే చాలా బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేశాను, నా వీడియో అయితే చెక్ చేసుకోండి. నేను ఇక్కడ నెక్కు లేస్ కూడా వేశానండి, డోరీస్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేశాను. బ్లౌజ్ అయితే టోటల్గా లుక్ అయితే ఇలా ఉంది. నా నెక్స్ట్ వీడియో వచ్చి లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఈ ఉక్సుపట్టి ఎలా వేసుకోవాలో, ఈ బెల్ట్ అనేది ఎలా వేసుకోవాలో నా నెక్స్ట్ వీడియోలో చూడండి.